శ్రవంతి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక వెస్ట్రన్ వేర్ టాప్స్ హాల్ చూపించబోతున్నాను. చాలా రీజనబుల్లో, చాలా కంఫర్టబుల్ అయిన క్లాత్లో మనకైతే వెస్ట్రన్ వేర్ అనేది మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. నిజంగా తీసుకున్న తర్వాత ఎంత నచ్చాయి అంటే అంత నచ్చాయి నాకు. సో మీకు కూడా అవి షేర్ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేసేద్దాం అయితే. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, వీడియో మిస్ అవ్వకుండా చూసేస్తారు. నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే డింపు ఏం చేస్తుందో చూస్తారా? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. అది అనమాట చాలా డిస్టర్బ్ చేసేస్తుంది. ఏదో ఒకటి తినడానికి ఇస్తే కూర్చుంది. కలెక్షన్స్ చూసేద్దామా. ఫస్ట్ టాప్ వచ్చేసి నేను ఇప్పుడు వేసుకున్నాను కదా, ఇది అనమాట. మనకు పీచ్ కలర్ అంటారు కదా, సో ఆ కలర్లో గ్రీన్ అండ్ వైట్ ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది. చాలా చాలా బాగుంది అనమాట ఇది. నేను పక్కన ఫుల్ వీడియో కూడా యాడ్ చేస్తాను, చూడండి ఫుల్ టాప్ది. చాలా బాగుంది ఇది. జస్ట్ 200-300 బిలోనే ఉందన్నమాట కాస్ట్. నేను ఇప్పుడు తీసుకున్నవన్నీ కూడా 300 రేంజ్లోనే ఉన్నాయి. క్లాత్ కూడా మనకు ప్యూర్ క్రేప్ క్లాత్ ఇది. చాలా కంఫర్టబుల్గా ఉంది. నా సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్ అనమాట, సో నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇది అనమాట ఫస్ట్ టాప్ అయితే చాలా 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 బాగుంది. ఇప్పుడు మనం సెకండ్ టాప్ ఏదో చూసేద్దాం. సెకండ్ వచ్చేసి ఇది అనమాట. మనకి ఇలాగా బెల్ స్లీవ్స్ లాగా వస్తుంది. కలర్ వచ్చేసి మెరూన్ అనమాట. మెరూన్ పైన వైట్ కలర్ డాట్స్లో ఉంటుంది ఇట్లా. సో మనకు స్లీవ్స్ వచ్చేసి కొంచెం బెల్ స్లీవ్స్ కాదు కానీ కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట స్లీవ్ అనేది. మనకు నెక్ ఒకటి కొద్దిగా డీప్గా ఉంటుంది, కానీ వేసుకుంటే మాత్రం కరెక్ట్ సైజ్ తీసుకొని వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా లూజ్ సైజ్ తీసుకున్నాము అనుకోండి మనకు పర్ఫెక్ట్గా ఉండదు స్టిచ్, అంటే మనకు స్ట్రక్చర్కి సరిపోదు అనమాట. సో అందుకని చెప్పేసి మీరు ఎప్పుడు తీసుకున్నా కరెక్ట్గా మీ సైజ్ ఏది అనేది అదే తీసుకోండి. ఇన్ కేస్ ఆ సైజ్ లేకపోయినా వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే క్రేప్ క్లాత్ కదా ఇది. ఏమవుతుంది అంటే స్టిచ్చింగ్ చేస్తే అంత నీట్గా ఉండదన్నమాట మనకు వేసుకున్నప్పుడు. సో అందుకని చెప్పేసి కరెక్ట్గా తీసుకోండి. సో టాప్ అయితే ఇది. ఇక్కడ కింద వచ్చేసి మనకు అంబ్రెల్లా లాగా చిన్నగా వస్తుంది రోల్లో. నేను పక్కన యాడ్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది కూడా అంతే అనమాట, జస్ట్ 297 సంథింగ్ పడింది. చాలా బాగుంది, చాలా షైనింగ్గా కూడా ఉంది. మనకు తెలుసు కదా క్రేప్ అనగానే ఇంత ముడత పడదు, మనకు మంచి ఏ వేసుకుంటే మంచి షైనింగ్ లాగా కనిపిస్తుంది క్లాత్. సో మనకు సమ్మర్కి తప్ప ఇంకెప్పుడైనా కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ క్లాత్స్. సో తీసుకున్నాను బ్లాక్ అనమాట. బ్లాక్ పైన చిన్న చిన్న డాట్స్ వచ్చింటాయి. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇవి. ఇక్కడ మనకు ఓపెన్ లాగా కూడా ఉంటుంది, బాగుంది. కొంచెం స్టైలిష్గా ఉంది. మనకు నెక్ ఇక్కడ బోట్ నెక్ లాగా ఉంటుంది అనమాట, మనకు ఈ షేప్లో వస్తుంది ఇట్లా, బాగుంటుంది. పక్కన చూడండి, ఇది కూడా క్రేప్. ఇది ఒకటి స్మాల్ సైజ్ తీసుకున్నాను కానీ పర్ఫెక్ట్గా ఉందనమాట వేసుకుంటే. అవి రెండు వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ అనమాట. ఇది ఒకటి స్మాల్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. స్టిచ్చింగ్ అయితే చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇంత మంచి టాప్స్ దొరికాయి అంటే నిజంగా నేను ఇలాంటి టాప్స్ మిత్రాలో, సేమ్ ఇలాంటి టాప్ అయితే ఎప్పటి నుంచో మిత్రాలో చూస్తున్నాను. కానీ 560 సంథింగ్ ఉంది ప్రైజ్. సో ఇంకా క్రేప్ క్లాత్ అంత కాస్ట్ పెట్టడం ఎందుకని చెప్పేసి నేను అవాయిడ్ చేశాను. కానీ నాకు మీషోలో చాలా తక్కువగా దొరికింది, అందుకని చెప్పేసి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ. కానీ మనకి ఏంటి అంటే డైలీ వేర్కి చాలా బాగుంటాయి. నార్మల్గా కాలేజెస్కి ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు కదా, సో ఇలాగ జీన్స్ పైకి కానీ జగ్గిన్స్ పైకి కానీ చాలా బాగుంటాయి అనమాట. ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి. నేను కింద అయితే కోడ్స్ అనేవి ఇస్తాను, అలాగే దీని కాస్ట్ కూడా పర్ఫెక్ట్గా నాకు గుర్తులేదు. నేను కాస్ట్ కూడా కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి మీరు. ఓకే, చూసారు కదండి, చాలా 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 రీజనబుల్ ప్రైజెస్లో మంచి టాప్స్, వెస్ట్రన్ టాప్స్ ఇవి అనమాట. నేను తీసుకున్నవి అయితే నిజంగా చాలా సాటిస్ఫైడ్ అయ్యానమాట నేను ఇవి తీసుకున్న తర్వాత. చాలామంది నన్ను మీషోలో రీసెల్లింగ్ ఎలా చేసుకోవాలి, షాపింగ్ ఎలా చేయాలి తెలియడం లేదు అని చాలామంది అడిగారు నన్ను. సో వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో ఎలాగ రీసెల్లింగ్ చేయాలి, ఎలాగ షాపింగ్ చేయాలి అనేది. ఫస్ట్ అయితే మనం ప్లేస్టోర్లో మీషో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకొని ఓపెన్ చేస్తే మనకు సైన్అప్ అడుగుతుంది. మనం సైన్అప్ అయిపోయిన తర్వాత మనకు హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఎంత హోమ్ పేజ్, దీంట్లో మనకు కింద చూడండి హోమ్ కేటగిరీ ఆర్డర్స్ హెల్ప్ అకౌంట్
అమౌంట్ అని కనిపిస్తుంది కదా. సో వీటిని యూజ్ చేసి మనము ఈ యాప్ని మనము ఆపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ హోమ్ పేజ్లో చూడండి, మనకు అన్నీ కనిపిస్తాయి. మనకు సెపరేట్ సెపరేట్గా కావాలి అనుకుంటే కేటగిరీస్ అనేది చూస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మీకు ఒకటి కేటగిరీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కేటగిరీ ఓపెన్ చేస్తే చూడండి, మనకు అన్ని మెన్స్ వేర్, కిడ్స్ వేర్, వాచెస్, డ్రెస్సెస్, జ్యువెలరీ, కిచెన్ వేర్, డెకోర్ అన్ని ప్రతి ఒక్కటి కూడా మనకు ఈ కేటగిరీలో ఉంటుంది. మనం ఏది పర్చేస్ చేసుకోవాలి అనుకున్నామో, ఏది రీసెల్లింగ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని మనము దీన్ని యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్స్ ఓపెన్ చేశాను కదా, ఆర్డర్స్లో ఏముంటుంది అంటే మనం ఏవైనా ఆర్డర్ చేసినవన్నీ డీటెయిల్స్, మన ఆర్డర్స్ ఏవైతే చేసామో దానికి ఆ ఆర్డర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ మనకు ఆర్డర్స్లో కనిపిస్తాయి. ట్రాకింగ్ కానివ్వండి, మనకు ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది కానివ్వండి, ప్రతి ఒక్కటి మనము ఈ ఆర్డర్స్లో అనేది చెక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఆర్డర్ చేసినవే కాదు, మనం ఫస్ట్ నుంచి ఎన్ని ఆర్డర్ చేసామో ప్రతి ఒక్క దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఆర్డర్లో చూపిస్తుంది. ఓకే, ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, ఇది అన్నమాట. అకౌంట్ ఓపెన్ చేస్తే ఇలాగ ఉంటుంది. దీంట్లో మనకు మెయిన్గా మై బ్యాంక్ డీటెయిల్స్, పేమెంట్స్, రెఫరెంట్ ఎర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు మై బ్యాంక్ డీటెయిల్స్లో ఏముంటుంది అంటే మనం బ్యాంక్ డీటెయిల్స్ అంటే మనం ఇన్ కేస్ రీసెల్లింగ్ చేయాలి అనుకుంటున్నాము అనుకోండి, మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా అక్కడ ఇవ్వాలి. మన ఫోన్ నెంబరు, మన బ్యాంక్ అకౌంట్, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, ప్రతి ఒక్కటి అడుగుతుంది. సో మనం అవన్నీ కూడా ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్లో ఇవ్వాలి. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి సబ్మిట్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మై పేమెంట్స్, మనం ఏదైతే పేమెంట్ ఎర్న్ చేశామో రీసెల్లింగ్ చేసి ఆ పేమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు మై పేమెంట్స్లో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెఫరెంట్ ఎర్న్ ఉంది కదా, మనము మన అకౌంట్ అంటే మనం ఇన్స్టాల్ చేసుకున్న అకౌంట్ నుంచి ఎవరికైనా సరే ఈ యాప్లో జాయిన్ అవ్వండి అని మనం మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే రెఫర్ చేశాము అనుకోండి, వాళ్ళు ఆ లింక్ని యూస్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, చేసుకొని వాళ్ళ ఫస్ట్ ఆర్డర్ యూస్ చేస్తే వాళ్ళకు ఎక్స్ట్రాగా 10% అనేది ప్రోడక్ట్ పైన డిస్కౌంట్ వస్తుంది. అలాగే మీకు కూడా పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ యూస్ చేసి మీరు ఏదైనా ప్రోడక్ట్ అనేది కూడా తీసుకోవచ్చు, లేదా మీకు ఇంత పాయింట్స్ యాడ్ అవుతే మీకు ఇంత అమౌంట్ మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు ఒక ఏదో ఒకటి కేటగిరీలో సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఎలా చేయాలి, అలాగే మనము వేరే వాళ్ళకు రీసెల్లింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే కేటగిరీ ఓపెన్ చేసుకొని దీంట్లో నేను ఇప్పుడు ఒక కుర్తీ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము మన ఫ్రెండ్స్కి కానీ మన వాట్సాప్లో ఎవరికైనా పంపించాలి అంటే ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కుర్తీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కుర్తీస్ మనము ఆన్ చేయగానే మనకు అన్నీ చూపిస్తాయి అన్నమాట. ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కుర్తీస్ ఉంటే అన్నీ చూపిస్తాయి. మనకు ఏది కావాలి, ఏది మనం రీసెల్లింగ్ చేసుకోవాలి అనేది చూస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఒక కుర్తీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఒకటి కాటన్ కుర్తీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇక్కడ కాటన్ కుర్తీస్లో నేను ఇప్పుడు ఈ రెడ్ కలర్ది నేను వేరే వాళ్ళకు రీసెల్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎలా రీసెల్ చేయాలి అంటే ఇక్కడ షేర్ నవ్, వాట్సాప్ సింబల్ వచ్చేసి షేర్ నవ్ అని ఉంది కదా, అది ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మనకు వాట్సాప్ ఉంటుంది కదా, వాట్సాప్ గ్రూప్స్లో మనం గ్రూప్స్ కానీ వాట్సాప్లో సింగిల్ కానీ ఎవరికైనా మనం ఎవరికి చేయాలి అనుకుంటున్నామో వాళ్ళకి ఈ పిక్ అనేది పంపించేయాలి. పింక్ అలాగే డిస్క్రిప్షన్ కూడా మనకు డిఫాల్ట్గానే కాపీ అవుతుంది. సో పంపించేసేయాలన్నమాట. ఇన్ కేస్ వాళ్ళకు మనం పంపించిన ప్రోడక్ట్ ప్రైస్ అలాగే ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మనం ప్రైస్ కూడా ఎలా చెప్పాలి అంటే మనకు నార్మల్గా దీంట్లో ఒక 370 సంథింగ్ ఉంది అనుకోండి, మనం ఎంత మన మార్జిన్ని ఫిక్స్ చేసుకోవాలి, మనకు వచ్చే కమిషన్ ఎంత అనేది చూస్ చేసుకొని మనం అయితే ప్రోడక్ట్ ప్రైస్ అనేది చెప్పాలి. దీంట్లో 329 ఉంది, నేను ఒక 400కి చెప్పాను అనుకోండి, 329 వాళ్ళు తీసుకొని మిగతాది మనకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇప్పుడు దీన్ని నేను ఆర్డర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ పిక్చర్ని సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏ డ్రెస్ సైజ్ కావాలో ఆ డ్రెస్ సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము ఒక కార్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ కార్ట్ అని చూపించింది కదా, అక్కడ యాడ్ చేసుకున్న తర్వాత పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మార్జిన్ చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి
329 మనం ఎంతకి సెల్ చేసుకోవాలి, రీసెల్ చేయాలి అనేది మనకు ఇక్కడ మార్జిన్లో చూపిస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, ఈ ప్రొసీడ్ మనం ప్రెస్ చేసేసిన తర్వాత మనకు మనం ఎవరికైతే పంపించాలి అనేది అడ్రస్ అంతా అడుగుతుంది. ఆ అడ్రస్ అంతా మనం ఫిల్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి, క్యాష్ టు కలెక్ట్ ఫ్రమ్ కస్టమర్, కస్టమర్స్ నుంచి ఎంత క్యాష్ కలెక్ట్ చేయాలి అని అడుగుతుంది. 329 ఉంది కదా, నేను ఇప్పుడు ఒక 400 టైప్ చేస్తాను ఇక్కడ. సో 400 అంటే మనకు అక్కడ 71 రూపీస్ మనకు కమిషన్ అనమాట. అంటే ఆ 71 రూపీస్ మనకు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, 329 రూపీస్ మీషో యాప్ వాళ్ళు తీసుకుంటారనమాట. సో అది వాళ్ళకైతే ఎలాంటి రిసిప్ట్స్ కానీ ఏమంటారు ఆ ప్రోడక్ట్ ప్రైస్ కానీ చెప్పరనమాట మీషో వాళ్ళు. ఎలాంటి స్లిప్స్ కూడా ఇవ్వరు, డ్రెస్సెస్ పైన కూడా ఎలాంటి ప్రైస్ అయితే ఉండదు. సో మీరైతే ఎలాంటి టెన్షన్ తీసుకోని అవసరం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. వాళ్ళు పెట్టిందే రీసెల్లింగ్కి కాబట్టి కస్టమర్స్కి ఎలాంటి ప్రైజెస్ అయితే మెన్షన్ అయితే చేయరు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. మీ శ్రవంతి, బై, టేక్ కేర్.